2022 లో తెలుగు సినిమాల్లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. గతేడాది జనాలు థియేటర్లకు వచ్చే పద్ధతి పూర్తిగా మారిపోయింది. రెగ్యులర్ సినిమాలకు జనాలు వెళ్ళడం లేదు, కంటెంట్ ఉండాలి అంటూ చాలా మంది కామెంట్లు చేశారు. కానీ వాస్తవానికి ఏ సినిమా అయితే ప్రమోషన్ కంటెంట్తో జనాలను అట్రాక్ట్ చేసిందో ఆ సినిమాల కోసమే జనాలు థియేటర్లకు వెళ్ళడం ప్రారంభించారు. అందుకే 2022లో పాజిటివ్ టాక్ వచ్చిన సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 1 బంగారాజు. నాగార్జున నాగచైతన్య కాంబినేషన్లో సోగ్గాడే చిన్ని నాయనాకి సీక్వెల్గా రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లే సాధించింది. కానీ రిలీజ్ అయిన రోజున ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ పండగ సీజన్లో ఈ సినిమా తప్ప మరే పెద్ద మూవీ లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద గట్టెక్కేసింది. 39 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలోకి దిగిన ఈ మూవీ 40 కోట్ల షేర్ను రాబట్టింది. నెక్స్ట్ సర్కారు వారి పాట. మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీకి మొదటి రోజు డిజాస్టర్ టాక్ వచ్చింది. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ మంచి వసూళ్లు సాధించింది. బ్రేక్ ఈవెన్ కాకపోయినా నెగిటివ్ టాక్తో ఆ రేంజ్లో కలెక్షన్లు చేయడం అంటే మామూలు విషయం కాదని చెప్పాలి. 121 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలోకి దిగిన ఈ మూవీ ఫుల్ రన్లో 111 కోట్ల షేర్ను రాబట్టి యావరేజ్ ఫలితాన్ని అందుకుంది. నెక్స్ట్ F3. అనిల్ రావిపూడి దర్శకత్వంలో F2 ఫ్రాంచైజ్లో భాగంగా రూపొందిన ఈ మూవీ మొదటి రోజు మిక్స్డ్ టాక్ను మూటగట్టుకుంది. సిల్లీ కామెడీ, లాజిక్లెస్ కామెడీ అంటూ క్రిటిక్స్ ఏకిపారేశారు. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ మంచి కలెక్షన్లు సాధించింది. 64 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్లో బరిలోకి దిగిన ఈ మూవీ ఫుల్ రన్లో 55 కోట్ల షేర్ను రాబట్టి యావరేజ్ ఫలితాన్ని అందుకుంది. నెక్స్ట్ గాలోడు. సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన ఈ మూవీకి మొదటి రోజు నెగిటివ్ టాక్ వచ్చింది. కానీ బాక్సాఫీస్ వద్ద 2 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలోకి దిగిన ఈ మూవీ 3.5 కోట్ల వరకు షేర్ను రాబట్టి బ్రేక్ ఈవెన్ సాధించింది. నెక్స్ట్ ధమాకా. రవితేజ హీరోగా త్రినాథరావు నకిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మొదటి రోజు నెగిటివ్ టాక్ను మూటగట్టుకుంది. అయితే 20 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలోకి దిగిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఇప్పటి వరకు 74 కోట్ల షేర్ను సాధించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. మరి ఈ మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ ఏదైనా ఉంటే కామెంట్స్లో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.